Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Jagan Mohan Reddy gari valla kontha mandi rajakeeya jeevithalu oohinchani vidhanga naashanam ayipoyayi. Vallu malli rajakeeyanga bagundalante ఆయన అడ్డం పెట్టుకొని కొంతమంది వ్యక్తులు ఆర్థికంగా బాగుపడాలంటే మళ్ళీ ఒకసారి బీసీఎల్ని ఎస్సీఎల్ని ఎస్టీఎల్ని మైనారిటీలని వెన్నుపోటు పొడిచి మిమ్మల్ని నమ్మించి ఆ రోజు మీకోసం నిలబడినటువంటి ఎన్టీ రావుకి ఏ రకంగా ద్రోహం చేశారో ఆ రకంగా మరొకసారి ద్రోహం చేయడానికి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఒక భయంకరమైనటువంటి కుట్ర జరుగుతుంది. అది ముఖ్యంగా ఈ బీసీ సంఘాల్లో ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం, బీసీల రాజకీయ చైతన్యం కోసం, బీసీల సామాజిక చైతన్యం కోసం, బీసీల ఆర్థిక చైతన్యం కోసం జీవితాలను దారపోస్తున్నటువంటి ఈ వేదిక మీద కానీ కింద ఉన్నటువంటి బీసీ నాయకులు గ్రామ గ్రామాన ప్రతి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరుడికి వివరించాల్సినటువంటి అవసరం మీ అందరి మీద కూడా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక దమ్ము, ఒక ధైర్యం అనుకున్నదే ఎవరో అడ్డం వచ్చినా ఎవడేమనుకున్నా చేయగలిగినటువంటి గుండె నెంబరు ధైర్యం ఉన్నటువంటి ఒకే ఒక వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు, నా ఎస్టీలు అని పదే పదే చెబుతున్నాడు. చంద్రబాబుని చెప్పమనండి, దమ్ము లేదు, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా బీసీ అని చెప్పాలంటే దమ్ము ఉండాలి నాయకుడికి. ఆ దమ్ము ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మోజీరావు, నా రాధాకృష్ణ, నా బిఆర్ నాయుడు, నా పవన్ కళ్యాణ్, ఆయనకి నలుగురు ఉంటే చాలు. ఆయన నలుగురినే నమ్ముకున్నాడు. ఈ నలుగురే విషప్రచారం చేసి ఇంటింటికి వచ్చి మీడియా ద్వారా లేకపోతే పవన్ కళ్యాణ్ ద్వారా ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే రాష్ట్రం శ్రీలంక అయిపోద్ది, చంద్రబాబు నాయుడు వస్తే రాష్ట్రం అమెరికా అయిపోద్ది, ఆంధ్రప్రదేశ్ ఎవడొచ్చినా రాకపోయినా ఇలాగే ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ కానీ ఉంటుంది, శ్రీలంక అవుదో అమెరికా అవుదో. ఈరోజు విషప్రచారం చేసి ఇతన్ని ముఖ్యమంత్రిని చేయాలి, ఇతన్ని ముఖ్యమంత్రి చేసి ఆర్థికంగా ఆ నలుగురు బాగుపడాలి, ఇతన్ని అడ్డం పెట్టుకుని కీలుబొమ్మను అడ్డం పెట్టుకుని వాళ్ళు కొట్టుకు తినాలన్నటువంటి ఒక దుష్ప్రచారం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ డిఎన్ఏ అంట, బీసీలు అంట, సిగ్గు శరం లేకుండా చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ డిఎన్ఏ బీసీలు, బీసీల కోసం ఈ రాష్ట్రంలో మొట్టమొదట గళం ఎత్తినటువంటి వ్యక్తి, వాళ్ళకి రాజకీయ ప్రాధాన్యత ఇచ్చినటువంటి వ్యక్తి, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని చెప్పి అణువణువున ప్రతి నిత్యము శ్వాసగా ఊపిరిగా బతికినటువంటి వ్యక్తి మొట్టమొదటి ఎన్టీ రామారావు. ఆ వ్యక్తి డిఎన్ఏ బీసీలు. ఆ వ్యక్తిని మీరందరూ అధికారం అప్పచెప్పితే 8 నెలల్లో ఆయన ఉంటే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీరందరూ కూడా నాశనం అయిపోతారని చెప్పి ఇదే రామోజీరావు, ఇదే రాధాకృష్ణ, ఇటువంటి బిఆర్ నాయుడు, ఇటువంటి పనికి మాలిన పోరంబోకు నా కొడుకులందరూ పుంకాలు పుంకాలుగా రాసి
ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచి ఆయన చావుకు కారణమైనటువంటి ఈ దుర్మార్గులు మళ్ళీ ఆయన ఏ రకంగా మట్టు పెట్టారో, ఆయన ఏ రకంగా అంతం అందించారో, ఆయన ఏ రకంగా ఈ భూమి మీద నుంచి పైకి పంపించారో అదే రకంగా మళ్ళీ మీకు ద్రోహం చేయడానికి ఈ పోరంబోగాళ్ళు ఈ నలుగురు ఐదుగురు కూడా ప్రయత్నం చేస్తున్నారు. దేశాల్లో ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకునే ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలి, అదేవిధంగా రాజకీయంగా మీ అందరికి కూడా ప్రాధాన్యత కల్పించాలని చెప్పి అవసరం. ఎన్టీ రామారావు డిఎన్ఏ బీసీలు ఎన్టీఆర్ డిఎన్ఏని ఏం చేశారండి? ఎన్టీ రామారావు పిల్లని అనాథలు చేశారు, చెట్టుకోకండి పొట్టుకోకండి గాలికి వదిలేసినటువంటి గాలికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈరోజు ఎన్టీ రామారావు మనవణ్ణి రాజకీయాలుగా అడ్డం వస్తాడేమో, మళ్ళీ అతను పార్టీలోకి వస్తే ఎన్టీఆర్ డిఎన్ఏగా ఉన్నటువంటి మీ అందరూ అతనితో పాటు నడుస్తారని చెప్పి అతన్ని పాతాళానికి తొక్కి పొప్పు సుప్త లాంటి ఈ చౌట దద్దమ్మ సన్నాసి మాట్లాడటం కూడా చేతకానటువంటి మాలగం గాడు ఈ పొప్పుగాడు లోకేషన్ తీసుకొచ్చి మళ్ళీ మీ మీద రుద్దేటువంటి ప్రయత్నం. అంటే మీరు ఈ చంద్రబాబు నాయుడిని గెలిపిస్తే ఈ పొప్పుగాడిని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రుద్ది ఎన్టీఆర్ డిఎన్ఏని శాశ్వతంగా ఈ రాష్ట్రంలో లేకుండా సర్వనాశనం చేయాలన్నటువంటి కుట్రకి చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్, ఈ రామోజీరావు, ఈ రాధాకృష్ణ, ఈ బిఆర్ నాయుడు పూనుకునే మీ మీద కపట ప్రేమ చూపిస్తున్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తాడు బీసీలకు పనిముట్లు ఇచ్చా, నువ్వు ఇచ్చే పనిముట్లు ఎవడకు కావాలరా, నువ్వే ఉంచుకో. రామోజీరావు ఒకటి, రాధాకృష్ణ ఒకటి, బీఆర్ నాయుడుకి ఒకటి ఇవ్వు, వాళ్ళు చేసుకుంటారు ఆ పనులన్నీ. ఈరోజు బీసీలని ఆర్థికంగా పైకి తీసుకురావాలి, సామాజికంగా పైకి తీసుకురావాలంటే ఏం చేయాలి? మీ పిల్లలకు చదువులు చెప్పాలి, మీ పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్య నేర్పాలి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45,000 ప్రభుత్వ స్కూల్స్లో చదువుకునేటువంటి పిల్లలు ఎవరు? బీసీల పిల్లలు కాదా? ఎస్సీల పిల్లలు కాదా? ఎస్టీల పిల్లలు కాదా? మైనార్టీల పిల్లలు కాదా? అగ్రవర్ణాల్లో డబ్బున్న పిల్లలు ఆ స్కూళ్ళల్లో చదువుతున్నారా? 45,000 స్కూల్స్ని 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ పిల్లలకి గ్రీన్ బోర్డులు, బాత్రూంలు, టాయిలెట్స్లో ఉన్నటువంటి టైల్స్ కాణించి, క్లాస్ రూమ్స్లో ఉన్నటువంటి బల్లలో కుర్చీలు, విద్యలో ఇంగ్లీష్ మీడియం విద్య, ఈ రకంగా మధ్యాహ్నం పూట భోజన పథకం, వీటన్నిటినీ కూడా మార్పులు చేసి పేద విద్యార్థులకి అమ్మఒడి అని చెప్పి సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయలు, ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 30,000 కోట్ల రూపాయలు అమ్మఒడి కింద మీకు ఫీజు రీయింబర్స్మెంట్ కింద మీ ఇంజనీర్లు చదువుకునేటువంటి పిల్లలకి, డాక్టర్లు చదువుకునేటువంటి పిల్లలకి, అనేక కోర్సులు చదువుకునేటువంటి పిల్లలకి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఈరోజు విద్యా దీవెన అని చెప్పి, విద్యా కానుక అని చెప్పి అనేక రకాలైనటువంటి ప్రోత్సాహాలు ఇచ్చి మీ పిల్లల్ని బాగా చదివించి 6 నెలలు అయిందా 7 నెలలు 7 నెలలు 74 సంవత్సరాల్లో 7 నెలలు లేవంట, దానికి కత్తులు నోరుతున్నారు. ఈసారి జగన్మోహన్ రెడ్డి ఎట్టా గెలుస్తాడో చూస్తామని చెబుతున్నారు. చెడు జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినటువంటి బుట్ట రేణుకమ్మనే బీసీ సోదరులను పార్టీలో చేర్చుకుని ఆవిడని గాలికి వదిలేసి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి అబ్బాయిని కోట్ల సూర్యప్రతాప్ రెడ్డిని చేర్చుకుని ఎంపీ సీట్ ఇచ్చినటువంటి దిక్కుమాలినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా అనంతపూర్లో ఏం చేశాడు? జేసీ దివాకర్ రెడ్డిని చేర్చుకున్నప్పటి వరకు ఎన్టీ రామారావుని బండ బూతులు తిట్టినటువంటి దివాకర్ రెడ్డిని చేర్చుకుని దివాకర్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చాడు. అదే కర్నూలులో, అదే అనంతపూర్లో ఇద్దరు బీసీ సోదరులకి ఎంపీ సీట్లు ఇచ్చి గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజమండ్రిలో పాదయాత్రలో ఈ సీటు బీసీకి ఇస్తానని చెప్పి ఎంపీకి మార్గాని భర్త ఎవరికైనా తెలుసా? ఎవరి మీద పోటీ పెట్టాడు రాజమండ్రిలో? రాజమండ్రి సీట్లో మార్గాని భర్తను పెట్టి ఎంపీగా గెలిపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రాజ్యసభలో 8 వస్తే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు, ఆయన దగ్గర ఏముంది? పక్కన నాబోటి 10 మంది వెళ్తే హోటల్లో బిల్లు కూడా తక్కువ డబ్బులు ఉండవు. మోపిదేవి వెంకటరమణ
ఈ రాష్ట్రంలో ఈ దేశంలోనే బీసీల కోసం పోరాటం చేసినటువంటి పోరాట యోధుడు ఆర్ కృష్ణయ్య గారు, అదే విధంగా కావలి మస్తాన్ నాలుగురికి బీసీలకి రాజ్యసభ సభ్యులకి ఇచ్చాడు. అదే చంద్రబాబు నాయుడు అయితే నాలుగు 1200 కోట్లకి నాబోడి నా కొడుకులకు అమ్మేసేవాడు. ఓ 1200 కోట్లకి అమ్మేసేవాడు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, ఆయన ఒక ఆయన ఉంటాడు లాయర్ పుట్టైన ఆ కనక మేడల, మేడల రవి కనక మేడల అంటే ఏంటి? కనక మేడల అంటే డబ్బు వర్షం అనమాట. డబ్బు కనకం అంటే బంగారం, డబ్బు మేడల. ఆయనకి ఈ నలుగురికి ఇచ్చేవాడు. ఈరోజు జిల్లాలో నాకు మంత్రి బాబు అభిగేశాడు. మా వాళ్ళంతా తెగదీడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఈసారి నువ్వు ఎట్ట గెలుపుతావు చూస్తాం భావించే స్వాతంత్రం వచ్చినాక మేము క్యాబినెట్లో లేకుండా లేమో అంటే 136 కిలాలు 136 కులాలు అసలు క్యాబినెట్లోకి ఎప్పుడు కూడా రాలే, ఇంకెప్పుడు కూడా రాలా. మేము స్వతంత్రం వచ్చి 74 ఏళ్ళు అయితే 73 ఏళ్ళు ఉన్నాం. ముఖ్యమంత్రులు లేదా 4-5 మంత్రులు ఉండేవారు, ఇప్పుడు లేదండి. ఈ సంవత్సరం నుంచి కొంపలు మునిగిపోయినాయి, మొత్తం ఆత్మాభిమానం దెబ్బతినిపోయింది, మేము భరించలేకపోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా జాతీయ స్థాయిలో ఎందుకై కాలుస్తారు? తీసుకురావాలని చెప్పి మీ గ్రామాల్లో మీ వార్డుల్లో సెక్రటరీ పెట్టి 10 మంది ఉద్యోగస్తులను పెట్టి మీకు వాలంటీర్లను పెట్టి మీకు ఏ అవసరం కావాలన్నా ఏ అవసరం ఉన్నా సరే గ్రామ సచివాలయం నుంచి వాలంటీర్ వ్యవస్థ నుంచి మీ ఇంటికి వచ్చి మీ ఇంటి పక్కన సచివాలయం పెట్టి మీ పిల్లలకు ఉద్యోగాలు కల్పించి మీకు సేవ చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు చెబుతాడు వైజాగ్ రాజధాని అండి, అమరావతి రాజధాని అండి, కర్నూలు రాజధాని అండి, ఒకటే ఉండాలి. ఎక్కడ రాస్తుంది అండి రాజ్యాంగంలో ఒకటే ఉండాలని? నీకు 3 పిల్లలు ఉండొచ్చు, నీకు 3 పిల్లలుండొచ్చు, నీకు 3 రకాల వ్యాపారాలు ఉండొచ్చు, నువ్వు 3 పార్టీలు కలిసి రావచ్చు, మీరన్నీ ఏదైనా చేయొచ్చు, కాకపోతే రాజధాని మాత్రం ఒకటే ఉండాలి. కర్నూలులో జ్యుడిషియల్ రాజధాని అంటే ఏముంటుంది? హైకోర్టు, జ్యుడిషియల్కి సంబంధించిన అన్నీ కూడా అక్కడ ఉంటాయి. అదేవిధంగా సెక్రటరియేట్ వైజాగ్లో ఉంటుంది, అసెంబ్లీ విజయవాడలో ఉంటుంది. ఈ 3 కలిసి ఉండాలని చెప్పి రాజ్యాంగంలో కానీ ఎవడన్నా మేధావులు కానీ చెప్పారు ఈ వెధవులకి? ఎందుకు కావాలి ఇక్కడ? మేము ఆస్తులు కొనుక్కున్నాం, ఎకరం 40 లక్షలకో 50 లక్షలకో, కోకాపేటలో లాగా 20 కోట్లో 30 కోట్లో అవుతుంది ఎకరం అని చెప్పి ఆశపడ్డాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నీళ్లు చల్లాడు. రేట్లు పెరగట్లా పెరుగుతున్నాయి. మీరు కొన్న 40 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయల పొలాలు ఈరోజు కూడా 3 కోట్లు 4 కోట్లు ఉన్నాయి. అవి సరిపోవు మాకు. మాకుండేది ఒక కొడుకో ఒక కూతురో లేకపోతే ఒంటికాయ సొంటుకమ్మలాగా ఒకడో. మాకు మాత్రం 100 కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి, మాకు ఇక్కడే కావాలి అన్నీ. మా పిల్లలు అమెరికా, ఇంగ్లాండ్, సింగపూరు, దుబాయ్ షాపింగ్ వెళ్ళి వస్తూ ఉంటారు. మీకేమో 4 పిల్లలు 5 పిల్లలు ఉంటారు, చదువు చెప్పించుకోలేనటువంటి పరిస్థితి. ఆర్థికంగా సామాజికంగా అన్ని రకాల్లోనూ కూడా పల్లెటూరులో గ్రామాల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి. పట్టణాలకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఇంటి అద్దులు కట్టుకోలేనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో 30 లక్షల మంది నిరుపేదలకి ఇంటి పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టించేటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు. దానికి కూడా కోర్టులకు పోయి ఆపారు. దాదాపు 70 లక్షల మందికి గతంలో ఇచ్చినటువంటి ఇంటి పట్టాలనే మీకు రిజిస్ట్రేషన్ చేసి డాక్యుమెంట్ ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సంకల్పిస్తే దానికి కోర్టుకు వెళ్ళాడు అంకులు. మేము క్యాబినెట్లో లేకపోవడం వలన
మా ఆత్మగౌరవం దెబ్బతిందే. మరి అనేక కులాలు 136 కులాల్లో 10 కులాల్లో 12 కులాల్లో క్యాబినెట్లు ఉంటాయి. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎస్టీలకి మంత్రి పదవి ఇవ్వాలి 5 సంవత్సరాల్లో, మైనార్టీలకి మంత్రి పదవి ఇవ్వాలి, ఈ 136 బీసీ కులాల్లో 4 కులాలకు తప్పించి 132 కులాలకి మంత్రి పదవులు ఇవ్వాలా? అప్పుడు వాళ్ళకి ఆత్మగౌరవం లేదా? వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, నేనేమి చేయలేరనా? కుల సంఘాలు పెట్టుకొని డబ్బులు పోగు చేసుకోలేరనా? వాళ్ళకి గాలి కొదిలేసినా కూడా ఏమీ కాదనా? నీ ఒళ్ళో బలుపు కండ కావరం. ఈరోజు నీ దగ్గర డబ్బు ఉంది కాబట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సందాలేసుకుని ముష్టి నా కొడుకులాగా ఇక్కడ ముష్టిగాళ్ళని పంపి 4 చీరలో 200 రూపాయల చీరలో జాకెట్ ముక్కలు 1000 2000 ఇస్తే ఈ ఎస్సీలో బీసీలో మైనార్టీలో ఎస్టీలో వీళ్ళందరూ అమ్ముడు పోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి అనుకునేటువంటి పిచ్చనా కొడుకులు ఎవడన్నా ఉంటే ఈ రాష్ట్రంలో అలాగే బతకండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ బీసీలకు కానీ మైనార్టీలకు కానీ ఈ 3 సంవత్సరాల్లో ఒక బటన్ నొక్కి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని 179,000 కోట్ల రూపాయల్ని మీకు డైరెక్ట్గా మీ ఇంటికి పంపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఎంత పోగు చేస్తారు ఈ 179,000 కోట్ల రూపాయలు? 1000 కోట్లు చేస్తారా? 2000 కోట్లు చేస్తారా? 3000 కోట్లు చేస్తారా? మీ ఆస్తులన్నీ అమ్మినా కూడా దీనికి ఖరీదు చేయు. ఈరోజు ఇచ్చినటువంటి మాట కట్టుబడుతూ చెప్పినటువంటి మాట కట్టుబడుతూ ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని అవమానాలు చేసినా ఏ రకంగా మాట్లాడినా ఎవరెలా మాట్లాడినా అతను నమ్ముకున్నటువంటి సిద్ధాంతం కోసం ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, పూలే, గాంధీ వీళ్ళందరూ చూపించినటువంటి దారిలో నడుస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. నేను మంత్రి ఎందుకంటే రమేష్ మా జేబులో మనిషి, మా జేబులో ఉంటాడు రమేష్, కాబట్టి మాకు మంత్రి పదవి లేదన్నటువంటి బాధక మాకు ఏమాత్రం కూడా లేదు. రమేష్ మంత్రిగా ఉన్నాడు కాబట్టి ఈ జిల్లాలో, ఎందుకంటే ఇది ఒక చరిత్ర. కృష్ణా జిల్లాలో ఓసీ జిల్లా పరిషత్ అయితే ఎవరవుతారండి? తెలుగుదేశం ఎవరిని చేసింది? గద్దె అనురాధం చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని చేశాడు? ఉప్పాల హారికని చేశాడు. విజయవాడ మేయర్ ఓసీ అయితే ఎవరు చేశారండి? కోనే సురేంద్ర అయ్యాడు. మొన్న కూడా కేసీఆర్ నాని గారి అమ్మాయిని అభ్యర్థిగా చైర్మన్ అభ్యర్థిగా పెట్టారు. అక్కడ ఎవరికి ఇచ్చాడండి? నగరాలకు ఇచ్చాడు. అదేవిధంగా మచిలీపట్నం ఓసీ అయితే గతంలో కాపులు, వైశ్యస్, ముస్లింస్ అయ్యేవారు. ఈరోజు ఎవరయ్యారు? ఒక మత్స్యకారు కుటుంబానికి సంబంధించినటువంటి బీసీ మహిళ మోకా భాస్కరరావు గారు. మన ప్రభుత్వం వచ్చినాక ఆ దుర్మార్గుడు హత్య చేశాడు కాబట్టి ఆ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మోకా భాస్కరరావు గారి భార్యని చైర్మన్గా పెట్టమని చెప్పి ఒక మహిళని మరి ఆయన ఆదేశాలు ఇవ్వటం, అక్కడ కూడా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ వచ్చింది. వచ్చినటువంటి వ్యక్తి నేను, పేరు నాని గారు. మేమిద్దరం బీసీలం కాకపోయినా కూడా మాకు జిల్లా పరిషత్ చైర్మన్ నా కాన్స్టిట్యూన్సీకి ఇవ్వమని చెప్పి అడిగి ఆవిడని తీసుకొచ్చి మన కాన్స్టిట్యూన్సీలో పోటీ చేయడానికి అవకాశం ఇమ్మని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని కోరిన వాళ్ళు నేను కూడా ఒకనే. అదేవిధంగా జోగి అన్న మర్చిపోయినట్టు ఉన్నాడు, మరి చెప్పవచ్చు చెప్పకూడదు. మేము నేను పేరు నాని గారు 2012లో వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయ్యాం. అప్పుడు రమేష్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతా మరి నానితో నాతో ఈ అమ్మ ఈ పార్టీ దరిద్ర పార్టీ, నేను కూడా మనిషి అయితే ఇక్కడ ఉన్నా కానీ మనసు అక్కడే ఉన్న నేను వచ్చేస్తాను పదవి పోతపోయింది మాట్లాడమంటే నేను నాని అడిగాను జగన్మోహన్ రెడ్డి గారిని రమేష్ గడ వస్తా అన్నాడన్నా. అంటే నెక్స్ట్ ట్రిప్లో రమేష్ని తీసుకుందాం, అప్పుడు మీరు మీ ఇద్దరు అవిశ్వాస లీసుకుని రమేష్ని వద్దులే నెక్స్ట్ ట్రిప్లో తీసుకుందాం అని చెప్పాడు ఆయన. ఈయన నేను నాని వచ్చి ఆయన అట్టాకే చెప్తాడులే నువ్వు లేచినుంచో ఏం కాదు, ఆయన ఎమ్మెల్యే సీట్ ఇవ్వకపోతే బందరు నేను నా నేను పోటీ చేయను నీకు నేను ఇమ్మని చెబుతానని చెప్పి మా పేరు నాని నీకు ఇవ్వకపోతే నేను కూడా పోటీ చేయను అని చెప్పి ఆ రోజు
రమేష్ కి చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఫేజ్ లో రమేష్ ని పెడదాం అన్న కూడా మా ఫేజ్ లోకి తీసుకొచ్చి నిలబెట్టి నాతో పాటు నానితో పాటు ఎమ్మెల్యే పదవి ఊడగొట్టడంలో ఆ రోజు మేము కూడా కీలక పాత్ర పోషించాం అప్పుడు ఈయనకి మాతో పాటు మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి పోయింది కాబట్టి 2.5 సంవత్సరాలు నాని నేను మంత్రులుగా కొనసాగాం మా తమ్ముడికి రమేష్ కి అన్యాయం జరిగింది మన ముగ్గురం ఒకేసారి పోయాం మన ఇద్దరమే రమేష్ ని కూడా ఓడగొట్టాం కాబట్టి మన ఇద్దరితో పాటు ఇంకో 2.5 సంవత్సరాలు రమేష్ ఉండాలని చెప్పి మా అన్న పేర్నాని గారు నాతో చెప్తా ఉన్నాడు అదే ఆ దేవుడు కూడా అదే ఆశించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే ఆశించాడు కాబట్టి ముగ్గురు కలిసి వచ్చారు ఇద్దరు అనుభవించారు మరి బీసీ సోదరుడు కాబట్టి మరి ఇవ్వబో ఇవ్వలేదన్నటువంటి మాట నాకు వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో మా ఇద్దరిని పక్కన పెట్టి రమేష్ మంత్రిగా కొనసాగుతున్నాడు జోగి రమేష్ మంత్రిగా ఉంటే పేర్నాని మంత్రి కొడాల నాని మంత్రి పామర అనిల్ మంత్రి వల్లవనేని వంశీయులైతే ఎన్టీఆర్ని అంతమొందించినట్టే ఆయన వారసులను కూడా ఈ పందికొక్కు పనికి మాలినటువంటి లొకేషన్ పెట్టి మీ ఓటుతో అతన్ని గెలిపించి మీ డిఎన్ఏని మీతోనే పాతాళానికి తొక్కించాలన్నటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈ తప్పుడు శంకర జాతి చంద్రబాబు డిఎన్ఏని నాశనం చేస్తే కానీ ఇటువంటి పనికి మాలినటువంటి చంద్రబాబుకి తొత్తుగా ఉన్నటువంటి ఈ బిఆర్ నాయుడు కావచ్చు రాధాకృష్ణ కావచ్చు రామోజీరావు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీళ్ళందరినీ కూడా రాజకీయంగా మీరందరూ సమాధి కట్టాలని చెప్పి ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి వెళ్ళి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఒకే కులం ఈ రాష్ట్రాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 7 నెలలు ఒక కులానికి మంత్రి పదవి లేకపోతేనే ఆత్మాభిమానం దెబ్బతినిపోయి మాకు మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రిగా ఎలా ఉంటావు మేము చూస్తాం మా దగ్గర డబ్బు ఉంది గోను సంచుల్లో తెస్తాం నిన్ను ఓడిస్తాం ఏం చేస్తారా మీ గోను సంచులు తెచ్చి ఎవరికి ఇస్తారు అంటే బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి మైనార్టీలకి 1000, 2000, 3000 ముష్టి పంచి అధికారాన్ని పందికొక్కులాగా తీసుకుని ఈ రాష్ట్ర సంపదను మళ్ళీ దోచుకుని బలవాలనుకున్నటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఎన్టీఆర్ డిఎన్ఏని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి కుట్ర జరుగుతుంది ఎన్టీఆర్ డిఎన్ఏ బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఆ డిఎన్ఏని కొనసాగించినటువంటి వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం వాళ్ళ పిల్లల చదువుల కోసం వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి 47 లక్షల మందికి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళ రాజకీయంగా ప్రాధాన్యత కల్పించి జోగి రమేష్ దేవురు అండి జోగి రమేష్ దేవురు ఇబ్రహీంపట్నం 2009లో రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడు నేనున్నాను నువ్వు వెళ్ళి పెడంలో పోటీ చేయమని చెప్పి పంపించాడు అంత గట్స్ ఎవడుకుంటాయి రాజశేఖర రెడ్డి గారు కాబట్టి జరిగింది ఈ పనికిమాలిన చంద్రబాబు అయితే చేయగలడా ఈరోజు బీసీలకు రాజకీయ ప్రాధాన్యత దాంతో నేను ఏదో ఇందాక నాయనన్న బాధపడవచ్చు అన్నాడు ఆవిడ్ని జిల్లా పరిషత్ చైర్మన్ చేయమని చెప్పి నా గుట్లవల్లేరు కాన్స్టిట్యూన్సీలో పోటీ పెట్టమని చెప్పి రాజశేఖర రెడ్డి గారి వారసుడు ఎన్టీఆర్ వారసుడు వాళ్ళిద్దరినీ కలిపితే అంత దమ్ము ధైర్యం గుండె నెంబర్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పి మీ అందరినీ చేతులు జోడించి వేడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రాష్ట్రంలో బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదల కుటుంబాలకు న్యాయం జరగాలంటే జగన్మోహన్ రెడ్డి గారు 10 కాలాల పాటు ఆ సీట్లో కూర్చోవాలని చెప్పి మనందరం కూడా మరి క్రమశిక్షణ గల కార్యకర్తలుగా పనిచేయాలని చెప్పి ఈ సభావేదికగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరినీ కోరుకుంటూ ఆ పక్కన దేవినేని ఈ పక్కన కామినేని వీళ్ళిద్దరే కదా
ఇద్దరికి ఒకేసారి ఇచ్చాడు జిల్లాలో, దేవినేనికి కామినేనికి, మధ్యలో కొల్లు డమ్మి, ఈ పక్క ఈయన ఆ పక్క ఆయన చూసుకునేవాడు, మధ్యలో మనాడు నటుడు తిరుగుతూ ఉండేవాడు. ఈరోజు మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి జిల్లా జోగి రమేష్ గారికి అప్పచెప్పాడు. దీనికి ఎంత దమ్ము ధైర్యం ఉండాలి కృష్ణా జిల్లాలో నన్ను పేరు నాని గారిని మా సామాజిక వర్గాలని పక్కన పడేసి ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జోగి రమేష్ని తీసుకురావాలంటే చంద్రబాబు నాయుడు ఎన్ని జన్మలు ఎత్తాలి? నీ జీవితం సరిపోతుందా? ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే ఒక ఎన్టీఆర్ పుట్టాలి, ఒక రాజశేఖర రెడ్డి గారు పుట్టాలి. కొలుసు పారసారదే ఒకే ఒకరితో నడిపాడు ఈ జిల్లాలో. ఒక జోగి రమేష్తో జగన్మోహన్ రెడ్డి గారు నడుపుతున్నాడు. దీనికి ఎంత దమ్ము ధైర్యం కావాలి? జనంలోంచి పుట్టి జనం యొక్క సమస్యలు తెలుసుకుని జనం యొక్క నాడి పట్టినటువంటి జనంలోంచి వచ్చినటువంటి నాయకుడు ఎన్టీఆర్ వైఎస్ఆర్, వాళ్ళిద్దరినీ కలిపితే జగన్మోహన్ రెడ్డి. ఇంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని కనుక మనం కోల్పోతే ఈ దుర్మార్గులు, ఈ 420 గాళ్ళు ఈ రాష్ట్రాన్ని కుక్కల చింపిన విస్తర చేస్తారు. రాష్ట్రాన్ని చేయటం అంటే గోడలనో మట్టినో ఎవడో చింతలేడు, ఇది ప్రకృతి. మీ జీవితాలని మిమ్మల్ని ఇంకా అట్టడికి నెట్టివేస్తారు. ఎన్టీ రామారావు చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే, ఎన్టీ రామారావు చెప్పాడు పార్టీ ఎందుకు పెట్టానంటే ఏం చెప్పాడు ఆయన? బలహీన వర్గాలు ఇంకా 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 నెట్టబడతాంటే గిరిజనులు, హరిజనులు చిరిగిపోయినటువంటి చింకు సాచిన పాకల్లో ఉంటాంటే కార్మికులు కండలు కరిగి చెమట దారపోస్తున్న, రక్తం దారపోస్తున్న గుప్పడి తిండి కోసం పాటుపడతాంటే వీటన్నిటినీ చూడలేక మీకోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి మీ ముందుకు వచ్చానని చెప్పి ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్న కుటుంబాన్ని పక్కన పెట్టి మీకోసం వచ్చినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు. అటువంటి నాయకుడిని 420 నా కొడుకులు దుర్మార్గులు పొట్టన పెట్టుకున్నారు మీ డిఎన్ఏని. ఈరోజు మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మళ్ళీ మళ్ళీ అధికారం పొంది మిమ్మల్ని సర్వనాశనం చేయటానికి ఈ నలుగురు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి.